ఉష్ణోగ్రత 40 డిగ్రీలుంది. డయాబెటిస్ రోగులకు కావలసిన ఇన్సులిన్ను చల్లగా ఉంచడం ఎలా? మేము మహారాష్ట్రలోని జాల్నా జిల్లా అవని గ్రామంలో ఉంటున్నాం. 13 ఏళ్ల అల్కేష్ పింపుల్కు టైప్ 1 డయాబెటీస్. తన తల్లి, సోదరుడు, తాతయ్యలతో అల్కేష్ నివసిస్తున్నారు. ఎండ తీవ్రతకు వారుండే ఇంటి పైకప్పు రేకులు వేడెక్కిపోతున్నాయి. ఎండ ధాటికి బయట నిలబడలేం, ఇంట్లో వేడిని భరించలేం. అల్కేష్ ప్రతిరోజు మధ్యాహ్నం ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. వాళ్ళింట్లో ఫ్రిడ్జ్ లేదు. మరి ఇన్సులిన్ డోసులను వారు చల్లగా ఉంచుకోవటం ఎలా? తన మంచం కింద నుంచి అల్కేష్ ఓ మట్టికుండను బయటకు తీశారు. దాని మూత తీసి లోపలి నుంచి 2 ఇన్సులిన్ బాటిళ్లను బయటకు తీశారు. తన ఇన్సులిన్ డోసులను చల్లగా ఉంచుకోవటానికి అల్కేష్ ఉపయోగిస్తున్న ప్రత్యేకమైన కుండ ఇది. ఆ ఇన్సులిన్ను సిరంజిలోకి తీసుకుని తన పొట్టపైన ఇంజెక్ట్ చేసుకున్నారు అల్కేష్. 4 ఏళ్ల వయసులో అల్కేష్కు టైప్ 1 డయాబెటీస్ ఉందని తేలింది. అప్పటి నుంచి రోజూ ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అలా చేయకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ते इंजेक्शन खराब होनी ते चांगले राव ये थंड राहते त्याच्यात इन्सुलिन घेतलं काही त्रास होत नाही. ते आमच्या कडून दवाखान्याला लांब येत आम्हाला जायला त्रास होतो म्हणून आम्ही मग हे उपाय केला. అల్కేష్ పక్కింటి వారికి ఫ్రిడ్జ్ ఉంది, కానీ ప్రతిరోజు వారిని అడగడం సాధ్యం కాదు. అందుకే ఆయన తన ఇన్సులిన్ డోసులను కుండలో దాచిపెడుతున్నారు. ही मुलं इन्सुलिन थंड कशी ठेवतात तर एक नवीन इनोव्हेशन म्हणायला हरकत नाही, एक जुगाड म्हणायला हरकत नाही. काय करतात ते आपण अल्केशकडून समजावून घेऊ. हा पहिल्यांदा एक माठ आहे, हा मातीचा माठ, त्याच्या आतमध्ये त्याने वाळू टाकलेली आहे. आणि आता नंतर काय करणार अल्केश, त्या मातीच्या भांड्यातली जी वाळू आहे तो चारही बाजूला तो पसरवून एक खड्डा करून ठेवतोय. आणि त्याच्यानंतर ह्याच्या आतमध्ये तो परत एक मातीचं मडकं ठेवेल. त्या मातीच्या मडक्याला व्यवस्थित तो आतमध्ये फिट करून ठेवेल. आणि त्यानंतर त्याच्या इन्सुलिनच्या बाटल्या, या इन्सुलिनच्या बाटल्या उचलून तो त्या मडक्यामध्ये ठेवणार आहे. हे थंड राहावं म्हणून त्याने पाणी टाकलेलं आहे, त्याला तो रुमालाने झाकून घेईल. ज्या मुलांकडे फ्रीज नाही आणि ज्या मुलांपासून दूरवर केमिस्ट आहे, त्यांना जाता येत नाही, अशा मुलांना घरच्या घरी हे इन्सुलिन हे थंड ठेवता येईल, जेणेकरून ते त्यांना दिवसभरामध्ये 3 वेळेला घ्यावं लागतं तेव्हा वापरता येईल. టైప్ 1 డయాబెటీస్ రోగుల్లో చాలామంది గ్రామీణ, పేద, మధ్యతరగతి కుటుంబాల వారే ఉంటారు. వీరిలో చాలామందికి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండదు. వీరు నివసించే ప్రదేశాల్లో కరెంటు కూడా సరిగా ఉండదు. అలాంటి వారికి ఈ మట్టికుండే ప్రాణాలు కాపాడుకునేందుకు సహకరిస్తోంది. డయాబెటీస్తో బాధపడుతున్న వేలాది మంది గ్రామీణ ప్రాంత పిల్లల అవసరాల్ని సులభంగా తీర్చడానికి ఔరంగాబాద్కు చెందిన డయాబెటీస్ స్పెషలిస్ట్ డాక్టర్ అర్చన శారద ఈ జుగాడ్ మట్టికుండను తయారు చేశారు. ఇన్సులిన్ను 4 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర నిల్వ చేయాలి. కానీ ఈ మట్టికుండ కూడా ఈ స్థాయి ఉష్ణోగ్రతను అందించలేదు. మరి డయాబెటీస్ రోగుల అవసరాలకు ఇది నిజంగా ప్రత్యామ్నాయంగా మారుతుందా? कारण हा जो इन्सुलिन राहतो तो एकच महिन्यापर्यंत ठेवता येतं जे वापरता येईल. बाकी इन्सुलिनसाठी 5 किलोमीटर दूर, 10 किलोमीटर दूर गावात कोणाकडे फ्रीज आहे तिथे जाऊन ठेवावंच लागतं. दॅट इज वन. सेकंडली, जे एक महिना होत आला तर शेवटी त्याची एफिकसी कमी होते. कारण वातावरण कधी जास्त गरम होतं, कधी पाणी कमी जास्त दिलं जातं, कधी बाहेर वातावरणचं जे मॉइश्चर आहे ते कमी जास्त होतं. तर शेवटी त्याची एफेक्टिव्हिटी कमी होऊन जाते. तर शेवटच्या आठवड्यामध्ये आम्ही मुलांना सांगतात की तुमचं इन्सुलिन रिक्वायरमेंट वाढणार आणि जेव्हा तुम्ही नवीन इन्सुलिन फ्रीजमधून आणून त्याच्यात ठेवणार तुमचं इन्सुलिन रिक्वायरमेंट कमी होणार. तर तेव्हा चेकिंग जास्त करणं, डोज ऍडजस्ट करणं, हे सगळं ट्रेनिंगसुद्धा द्यावं लागतं. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం భారత్లో దాదాపు 2.5 లక్షల మంది టైప్ 1 డయాబెటీస్ రోగులున్నారు. భారత్లో టైప్ 1 డయాబెటీస్ రోగుల వివరాల నమోదు సరిగా జరగడం లేదని, అందువల్ల వాస్తవ సంఖ్య దీనికన్నా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఇన్సులిన్ జుగాడు కుండ గురించి చాలామందికి తెలియకపోవచ్చు.
అల్కేష్ ఎదుర్కొంటున్న సమస్యలపై ఏప్రిల్ 19న బీబీసీ మరాఠీలో వచ్చిన వీడియోను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే చూశారు. వెంటనే ఆయన బీబీసీ ప్రతినిధి మయాంక్ భగవత్ను సంప్రదించారు. అల్కేష్కు అవసరమైన వాటిని ఆదిత్య ఠాక్రే కొలీగ్ రాహుల్ కనాల్ అందించారు. అలాగే ఐ లవ్ ఔరంగాబాద్ అనే ఓ ఎన్జీఓ ఓ ఫ్రిడ్జ్, సైకిల్, బట్టలు, స్కూల్ బ్యాగ్, ఏడాదికి సరిపడా ప్రోటీన్ సప్లిమెంట్స్ను, ఇతర సామాగ్రిని అందించింది.